బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తాజాగా తనకున్న ఓ సమస్య గురించి వివరించింది. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు కాస్త ఆందోళనకు గురవుతూ ఉంటుందట. ప్రతిక్షణం ఆందోళన, ప్రతిదానికి మనసులో ఏదో తెలియని గందరగోళం ఉంటుందంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ సమస్య విషయంలో తనకు భర్త రణబీర్ కపూర్ సపోర్ట్ ఎంతో ఉంటుందంటూ ఆలియా చెప్పుకొచ్చింది. కరీనా కపూర్ నిర్వహిస్తున్న స్పెషల్ పాడ్కాస్ట్ షోలో ఆలియా ఈ విషయాన్ని బయటపెట్టింది. రాహా పుట్టాగా తన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకోకపోతే జనాలు ఏమనుకుంటారో అని అనుకునేదాన్ని. ఈ విషయంలో నాకు కాస్త అసౌకర్యంగానూ ఉండేది, ఎందుకంటే ఆమె చాలా చిన్న పాప. తను ఇన్స్టాగ్రామ్లో రీల్ కాకూడదని నా అభిప్రాయం. అయితే 2023 క్రిస్మస్ టైంలో లాంచ్ చేద్దామని మేమందరం కారులో బయలుదేరాం. అప్పుడు రణబీర్ మనం రాహాతో కలిసిన ఈరోజు ఫోటో దిగుదామా అని అడిగారు. అప్పుడు నేను ఒక్కసారిగా కంగారు పడ్డాను. నువ్వు నిజంగా అంటున్నావా అని నేను అన్నాను, ఎందుకంటే నాకు ఎందుకో ఆ మాట ఆందోళనకరంగా అనిపించింది. ప్రతిక్షణం అలాగే అనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు అది మరింత తీవ్రంగా ఉంటుంది. అయితే అప్పుడు నా పరిస్థితిని రణబీర్ బాగా అర్థం చేసుకున్నాడు. వేరే విషయాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. బ్యాండ్రా జూహు అంటూ టాపిక్ చేంజ్ చేసి ఏదో ఒకటి మాట్లాడేవాడు. ఇదంతా జీవితంలో ఒక భాగమని కొన్నాళ్ళ తర్వాత నాకు అర్థమైందని చెప్పుకొచ్చింది. రణబీర్ ఆలియా గత ఏడాది 14 April గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. ముంబైలో అత్యంత సన్నిహితులు కొద్దిమంది సెలబ్రిటీల సమక్షంలో ఈ జంట ఒకటయ్యారు. కాగా వీరిద్దరు 2022 నవంబర్ 6 పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. వీరికి రాహా జన్మించింది. అప్పటి నుంచి వీరిద్దరు చిన్నారి పేరు గురించి తప్ప మరే సమాచారాన్ని బయటపెట్టలేదు. పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లో చిన్నారి ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే రాహా ఫేస్ చూపాలంటూ నెటిజన్లు గతంలో సోషల్ మీడియాలో కోరగా ఆలియా స్పందించి, రాహాకు 2 వచ్చేంత వరకు ఆమెకు సంబంధించిన ఎటువంటి ఫోటోలను షేర్ చేయము, మేము ఏదైనా ఈవెంట్లో కనిపిస్తే ఫోటోగ్రాఫర్లు కూడా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి అని అప్పట్లో ఆలియా ఓ సందర్భంలో తెలిపింది.